నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న సాగుదారుల విజయగాథలను అందిస్తోంది మీ నేలతల్లి. ఇవాళ కార్యక్రమంలో పాడి రంగంలో రాణిస్తున్న మేడ్చల్కు చెందిన యువరైతు కళ్యాణ్ విజయగాథను తెలుసుకుందాం. పదండి, చేసే ఏ పనిలో అయినా సంపద ఉంటే చాలదు, సంతృప్తి కూడా ముఖ్యమే. అది లేకే చాలామంది యువకులు లక్షల్లో జీతం వస్తున్న సాఫ్ట్వేర్ కొలువులను సైతం వీడి స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా, ఆదిలో కాస్త ఇబ్బందులు ఎదురైనా సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని తోటి రైతుల నుంచి సలహాలను తీసుకుని పట్టుదలతో కృషి చేస్తూ పాడి రంగంలో రాణిస్తున్నారు. అలాంటి కోవలోకి వస్తాడు మేడ్చల్ జిల్లాకు చెందిన యువరైతు. స్వయం కృషితో పాడి పరిశ్రమను ఏర్పాటు చేసి దేశీయ ఆవులు, గేదెల పెంపకం చేపడుతూ తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మేడ్చల్ జిల్లాకు చెందిన కళ్యాణ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్నాళ్లు పనిచేశాడు. అయితే ఉద్యోగంలో ఆదాయం బాగున్నా సంతృప్తి కొరవడింది. ఏదో చెయ్యాలన్న ఆలోచన మొదలైంది. వ్యాపార రంగంలోనే రాణించాలనుకున్నాడు. అయితే చేసే వ్యాపారంలో డబ్బులే లక్ష్యంగా చూడలేదు. ఏ పనిలో అయినా సంపద ఒక్కటే కాదు, సంతృప్తి ముఖ్యమంటాడు కళ్యాణ్. స్వయం ఉపాధి పొంది నలుగురికి ఉపాధి కల్పించాలని సంకల్పించుకున్నాడు. అందుకు వ్యవసాయ అనుబంధరంగమైన పాడి పరిశ్రమనే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా ఎలాంటి అనుభవం లేకున్నా ఏదో చెయ్యాలన్న తపని ఆర్గానిక్ డైరీ ఫామ్కి అంకురార్పణ చేసింది. జిల్లాలో 30 ఎకరాల స్థలం కౌలుకు తీసుకుని దేశీయ ఆవులు, ముర్రాజాతి గేదెలతో దేశీ పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ విజయ పథంలో ముందుకు వెళ్తున్నాడు. నమస్కారం, నా పేరు కళ్యాణ్. మీరు ఇప్పుడున్నది మేడ్చల్ జిల్లాలో వేదిక్ నేచర్స్ డైరీ ఫామ్లో ఉన్నారు. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎడిటీ డేటాలో వర్క్ చేసి ఇప్పుడు డైరీ ఫామ్ రన్ చేస్తాను ఫ్రమ్ పాస్ట్ 1.5 ఇయర్. సో ఎందుకు డైరీ ఫామ్ వైపు అండ్ గ్రాసరీ ప్రోడక్ట్స్ ఎందుకు అంటే, నాకు ఏదైతే అక్కడ శాలరీ ఏదైతే ఆర్ ఏదైతే రెవెన్యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశానో అదే ఇన్కమ్ ఇక్కడ నాకు డైరీ ఫామ్లో రావడం జరుగుతుంది. ఇనీషియల్గా లాసెస్ అనేది క్యాటిల్ పర్చేస్ దగ్గర, లేకపోతే ఫీడ్ కాస్ట్, లేదంటే ఇనీషియల్గా సేల్స్ దగ్గర ఇబ్బంది పడడం జరిగినా కూడా ఈవెన్షియల్గా మొత్తం అంతా సెట్ అయిపోయేసరికి ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ దాంట్లో లాభాలు సంపాదించానో అదే లాభాలు ఇక్కడ సంపాదన జరుగుతుంది. అది కాకుండా 25 మెంబర్స్ అనేది మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ వేదిక నేచర్ సంస్థ ద్వారా. సో ఇనీషియల్గా మనం 2 ఆవులు 2 గేదెలతో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 130+ క్యాటిల్ ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే మనం ఈ డైరీ ఫామ్ అండ్ గ్రాసరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం ఆర్గానిక్ వేగా చేయడం జరుగుతుంది. ఆర్గానిక్ అంటే గడ్డి కూడా మనమే పండించుకోవడం జరుగుతుంది. అది కూడా కేవలం జీవామృతంతోనే పండించుకోవడం జరుగుతుంది. అదర్ కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏ రకంగా వాడడం జరగట్లేదు. సో ఫీడింగ్ అనేది ఆర్గానిక్గా జరిగితే మనకి మిల్క్ కూడా ఆర్గానిక్గా వస్తుందని అని నమ్మి ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 130+ క్యాటిల్ ఇక్కడ ఉన్నాయి. 60 ఏమో కౌస్ ఉన్నాయి, అదేవిధంగా ఒక 70 ఏమో బఫెలోస్ ఉన్నాయి, అలాగే కాఫ్స్ కూడా ఉండడం జరిగింది. ఆదిలో కొన్ని అడ్డంకులు ఎదురైనా పట్టు వదలక మరింత అవగాహన పెంచుకుని పాడి రంగంలో రాణిస్తున్నాడు కళ్యాణ్. మొదట 2 గోవులు గేదెలతో పరిశ్రమను నెలకొల్పాడు కళ్యాణ్. ప్రస్తుతం ఈ యువరైతు ఫామ్లో 130 దేశీయ గోవులు గేదెలు ఉన్నాయి. 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. పరిశ్రమను నెలకొల్పిన 7.5 కాలంలోనే సాఫ్ట్వేర్ కొలువులో వచ్చే ఆదాయం లభిస్తోందని ఈ యువరైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు మా నాయనకలు చూసుకుంటే గిర్ బ్రీడ్ ఒకటి ఉంది, ఒంగోలు బ్రీడ్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ బ్రీడ్ వచ్చేసి కాంక్రీజ్. సో మనం ప్రస్తుతం మన ఫామ్లో 3 టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దేశీ బ్రీడ్స్.
గిర్ వచ్చేసి గుజరాత్ నుంచి, ఒంగోలు వచ్చేసి ప్రకాశం, కాంగ్రీజ్ వచ్చేసి రాజస్థాన్, ఇంకా కచ్ బార్డర్లో ఉంటాయి. జెర్సీకి దేశవాళీ ఆవులు కంపేర్ చేసుకుంటే జెర్సీ అనేది మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, కాకపోతే దాంట్లో అది A1 ప్రోటీన్ కింద కన్సిడర్ అవుతుంది. కాకపోతే మన దేశవాళీ ఆవుల్లో ప్రొడక్షన్ లీస్ట్ ఉన్నా కూడా A2 ప్రోటీన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ, అంటే జనరల్గా కిడ్స్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ దేశవాళీ ఆవు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇమ్యూన్ పవర్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇమ్యూన్ పవర్ ఉండడం వల్ల బేసిక్ డిసీజెస్ లైక్ ఫీవర్ కావర్ కోల్డ్ కానీ ఫ్రీక్వెంట్గా రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇంటర్నల్గా ఇమ్యూన్ పవర్ ఎక్కువ ఉంటే ఏదైతే ఎక్స్టర్నల్ డిజీజ్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం అనేది రికవర్ అవ్వడం, అంటే ఇమ్యూన్ వల్లనే జనరల్గానే ప్రివెన్షన్ ఇక్కడి నుంచే బేసిక్ రూట్స్ నుంచే స్టార్ట్ చేయబడి జరుగుతుంది. జెర్సీకి మీరు చూసుకుంటే పర్ డే అరౌండ్ 25 లీటర్స్ కూడా వచ్చే బ్రీడ్స్ ఉన్నాయి జెర్సీలో. దేశవాళీ మాత్రం 8 to 10 లీటర్స్ మాత్రమే దిగుబడి ఉంటుంది మిల్కింగ్ అనే ప్రొడక్షన్. ఇప్పుడు మన దగ్గర ఉన్న జెర్సీ ఇంకా దేశీ బ్రీడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే జెర్సీకి మెడికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, డిజీజెస్ కొంచెం తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ వెదర్ చేంజ్ ఆర్ ఎనీ సడన్గా వెదర్ చేంజ్ కానీ టెంపరేచర్ చేంజ్ అయినా కూడా ఇమీడియట్గా డిజీజెస్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దేశీ బ్రీడ్స్కి మెడికేషన్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే మన ఇండియన్ అట్మాస్ఫియర్కి కరెక్ట్గా అడాప్ట్ అవుతాయి. మెడికేషన్ కూడా తక్కువే, కాకపోతే ఎవ్రీ వెదర్ చేంజ్ అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు దాని తగ్గట్టు వ్యాక్సిన్స్, ఆర్ సమ్మర్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు వ్యాక్సిన్ చేయించుకుంటే సరిపోతుంది. మిగతా మెడికేషన్ ఇప్పుడు దాకా అయితే మన ఫామ్లో ఇప్పుడు దాకా అయితే అవసరం పడలేదు. మెడికేషన్ అనేది దేశవాళీ బ్రీడ్స్కి కంపారిటివ్లీ జెర్సీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఆర్గానిక్ డైరీ ఫామ్ను నిర్వహించడం అనేది అంత సులువైన పని కాదని అంటున్నాడు కళ్యాణ్. తన విజయం వెనకాల 2 ఏళ్ల శ్రమ ఉందంటున్నాడు. స్వచ్ఛమైన తాజా దేశీ పాలను వినియోగదారులకు అందించడమే ఈ యువకుడి ప్రధాన లక్ష్యం. అందుకోసమే ఒంగోలు, గిర్, కాంక్రేజ్ వంటి దేశీయ ఆవులతో పాటు ముర్రా వంటి గేదెలను కేవలం పాల ఉత్పత్తి కోసమే పెంచుతున్నాడు. నాణ్యమైన పాల దిగుబడిని అందిస్తేనే రైతుకు లాభాలు దక్కుతాయన్నది కళ్యాణ్ సిద్ధాంతం. అందుకే పాల ఉత్పత్తిలో ఏ విధంగానూ రాజీ పడడు. మన దేశ సంతతికి చెందిన దేశీయ ఆవులను, గేదెలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించాడు. ప్రధానంగా ఒంగోలు, గిర్, కాంక్రీజ్ వంటి 3 రకాల దేశీయ ఆవులు ఈ ఫామ్లో కనిపిస్తాయి. ఇనీషియల్గా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 2 ఆవులతోనే స్టార్ట్ చేయడం జరిగింది. 2 ఆవులు 2 గేదెలతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు రైట్ నౌ 60+ ఆవులు ఉన్నాయి మన దగ్గర. సో అన్నీ దేశీ బ్రీడ్స్ ఉన్నాయి. అన్ని ఆ దేశీ బ్రీడ్స్ కూడా ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి, గిర్, ఒంగోలు అండ్ కాంక్రీజ్. ఈ 3 బ్రీడ్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఆవు మెడ కింద వేలాడే చర్మం, పొడవైన కొమ్ములు, పైన మోపురం, ఇవన్నీ దేశవాళీ ఆవుల్లోనే కనిపిస్తాయి. ఈ దేశీ ఆవులు A2 పాలను అందిస్తాయని, వాటిలో ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని అంటున్నాడు కళ్యాణ్. జెర్సీ ఆవులతో పోల్చుకుంటే పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నా నాణ్యమైన దేశీ పాలను వినియోగదారులకు అందించటమే లక్ష్యంగా వీటిని పెంచుతున్నామని చెప్తున్నాడు ఈ యువ రైతు. ఇప్పుడు చూసుకుంటే ఇది మొత్తం పూర్తిగా బ్లాక్ గురించి చూసారు ఆవు ఇది. సో దీన్ని కపిలావు అంటారు. జనరల్గానే నేచర్లో ఏదైతే పూర్తిగా నల్లగా ఉన్నాయో దానిలో ప్రోటీన్ కంటెంట్ ఆర్ ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ ఉన్నాయని పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సో ఇది మన దగ్గర ఉన్న కపిలావు, మన ఫామ్లోనే మన దగ్గరే పుట్టింది అండ్ ఇప్పుడు రీసెంట్గా బర్త్ కూడా ఇచ్చింది. అది కూడా పూర్తిగా దాని పిల్ల కూడా మొత్తం పూర్తిగా నల్లగా పుట్టడం అనేది కొంచెం సర్ప్రైజింగ్ థింగ్. కృష్ణా జిల్లా ఒంగోలు బ్రీడ్స్ ఇవి. సో ఇది ప్రీవియస్గా మన తాతల కాలం నుంచి కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల వీటి వల్ల మిల్క్ ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోవడం జరిగింది. సో మనం మెల్లగా బ్రీడ్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాము. దీని మదర్ వచ్చేసి 10 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ. సో మనం బ్రీడింగ్ పర్పస్ ఈ బుల్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మీరు వెనకాల చూసుకుంటే గిర్ బుల్ ఉంది. సో ఇది కూడా గుజరాత్ నుంచే తీసుకురావడం జరిగింది.
దీని మదర్ కూడా వచ్చేసి 12 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ. సో బ్రీడ్ వైజ్ చూసుకుంటే 12 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ దేశీవాళీ ఆవులు అంటే మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టే. సో అందుకనే బ్రీడింగ్ పర్పస్ తీసుకొచ్చాము. ఈ రెండు ఇప్పుడు మేజర్ బ్రీడ్స్ మనకి బ్రీడింగ్ కోసం. ఇది చూసుకుంటే మనది ఇందాక చెప్పినట్టు ఇది 3rd బ్రీడ్ అన్నమాట కాంక్రేజ్. ఇది కూడా చిన్నపిల్ల 1 మంత్ బేబీ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్, ఇంకొక 6 to 8 మంత్స్లో ఇది కూడా రెడీ అయిపోతుంది మనకి బ్రీడింగ్ పర్పస్కి. సో దీని మదర్ కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ ఉందన్నమాట. ఇది మన సౌత్ అండ్ నార్త్ ఇండియాలో పుట్టి పెరగడం వల్ల కూడా పుట్టినా కూడా మన సౌత్ క్లైమేట్కి సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్లో ఎక్కువ ఎండలు, కొంచెం మన సౌత్లో కూడా ఎక్కువ ఎండలు కాబట్టి ఈ బ్రీడ్ అనేది ఇక్కడ అసలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా బాగానే సర్వైవ్ అవుతుంది. గేదెల్లోనూ 3 రకాల బ్రీడ్లను పెంచుతున్నాడు కళ్యాణ్. హర్యానా నుంచి ముర్రా గేదెలు, మహారాష్ట్ర నుంచి జాఫ్రాబాడి బన్నీ జాతుల గేదెలను దిగుమతి చేసుకుని పెంచుతున్నాడు. ఈ గేదెలు కూడా 12 నుంచి 13 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తాయని తెలిపాడు. ఇక్కడ గేదెల దగ్గర మన 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. ఒకటేమో ముర్రా ఉంది, ఒకటి జాఫ్రాబాడి ఉంది, ఇంకొకటేమో బన్నీ. ఈ 3 బ్రీడ్స్ 3 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చాము. ముర్రా ఏమో హర్యానా నుంచి తీసుకొచ్చాము, జాఫ్రాబాడీ ఇంకా బన్నీ ఏమో మహారాష్ట్ర దగ్గర దూలియా అనే మార్కెట్లో నుంచి పర్చేస్ చేయడం జరిగింది. సో వీటి అన్నిటి మిల్కింగ్ కెపాసిటీ సుమారుగా 12 to 13 లీటర్స్ మినిమం ఉన్నాయి అన్నిటివి. ముర్రా జాతి అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, సుమారుగా 13 లీటర్స్ దాకా ఉన్నాయి మన దగ్గర కెపాసిటీ అన్నీ. ఇప్పుడు మనం వీటి నార్మల్గా మిల్కింగ్ అనేది ఉదయం 2 o'clock చేయడం జరుగుతుందండి. 2 o'clock మిల్కింగ్ చేసి 4 o'clock డిస్పాచ్ చేసేసి 5 o'clock కల్లా సిటీకి వెళ్ళిపోయి మళ్ళీ 5 to 8 కల్లా వీటి డెలివరీస్ అన్నీ జరిగిపోతాయి. సో మనం 2 o'clock ఎందుకు మిల్కింగ్ చేసుకుంటామంటే మ్యాక్సిమం మనం రెఫ్రిజరేషన్ పాలు బయట పిల్లలకి ఇవ్వకుండా ఫ్రెష్ మిల్క్ అనేది కస్టమర్స్కి డెలివరీ చేయాలనే మోటోతో 2 మిల్కింగ్ చేయడం జరుగుతుంది. అలానే మధ్యాహ్నం 2 చేయడం జరుగుతుందండి. అది సాయంత్రం డెలివరీ కొంపల్లి లేకపోతే వేరే బెల్ట్ ఉంది వాళ్ళకి కూడా ఫ్రెష్ మిల్క్ వేయడం జరుగుతుందండి. మ్యాక్సిమం రెఫ్రిజరేటెడ్ మిల్క్ అనేది ఇగ్నోర్ అవాయిడ్ చేయడానికి మాత్రం ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాం. పశువులకు అందించే దాణా విషయంలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ యువరైతు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా సహజ పద్ధతుల్లో పండిన గ్రాసాలనే దాణాగా అందిస్తున్నాడు. పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి తన క్షేత్రంలోనే గ్రాసాలను ప్రకృతి విధానంలో సాగు చేయిస్తున్నాడు. అనంతపురం రైతుల నుంచి సేకరించిన ఉలవలు, మొక్కజొన్నలు, చిన్న జొన్నలను పిండిగా చేసి పోషకాల దాణాగా పశువులకు అందిస్తున్నాడు. అజొల్లాను సైతం అందిస్తూ పశువులకు పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. ప్రకృతి విధానాలను అనుసరించడం వల్ల నాణ్యమైన పాల దిగుబడి అందుతుందని కళ్యాణ్ చెప్తున్నాడు. మనము ఉలవలు, జొన్నలు, సజ్జలు, గోధుమ పొట్టు, మినపొట్టు, కందిపొట్టు ఇవన్నీ వేయడం జరుగుతుంది. అది కాకుండా మనం గ్రాస్ అనేది మనమే పండించుకోవడం జరుగుతుంది. ఆ గ్రాస్ కూడా ఏంటంటే సూపర్ నేపేరా గ్రాస్ అనేది వేయడం జరిగింది. మనం అది కూడా ఆర్గానికల్ వేగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి డైలీ ఏదైతే మనం వాష్ చేస్తామో ఆ వాష్ చేసిందంతా డైరెక్ట్గా మన ఫుడర్కి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసాం మనము. అంటే దీన్ని మనం ఏదైతే ఫుడర్ ఏదైతే ఉందో వాటికి ఏ విధమైన ఫర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ వేయడం జరగదు. మొత్తం ఆవు మూత్రం ఆవు పేడే వేయడం జరుగుతుంది. ఆవులు కానీ గేదెలు కానీ సూడిదైనప్పుడు మనం తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే వాటిని కంపల్సరీగా డిఫరెంట్ ప్లేస్లో కట్టేసి వేరే షెడ్లో కట్టేసి వాటికి అడిషనల్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ నువ్వు పిండి కానీ లేకపోతే కొబ్బరి చెక్క కానీ మనకి ఆయిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని నుంచి వచ్చే ఏదైతే బై ప్రోడక్ట్ ఉందో వాటి కంపల్సరీగా ఫీడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఉలవలు కానీ జొన్నలు కానీ ఉడికించి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి క్యాటిల్ అనేది హెల్తీగా ఉంటే కాఫ్ కూడా అంతే హెల్తీగా పడుతుంది. దీనివల్ల ఏంటంటే కాఫ్స్ చనిపోయే రేట్ అనేది తగ్గించుకోవచ్చు. ఇది మెయిన్ రీజన్. అది కాకుండా తల్లిపాలు అనేది కాఫ్కి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా దూడ తాగిన తర్వాతే మిల్కింగ్ చేస్తే మనకి అక్కడ కూడా కాఫ్ చనిపోయే రేట్ తగ్గించుకోవచ్చు మనము. ఇవి మెయిన్ ప్రికాషన్స్. ఇవి తీసుకుంటే దీనివల్ల నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే కాఫ్ పుడుతుందో అదే జనరల్గా డైరీ ఫామ్ వాళ్ళకి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. అదే ఆ కాఫ్ పెద్ద మళ్ళీ మిల్కింగ్ స్టేజ్కి వస్తేనే మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో
దాన్ని మీకు అక్కడ ప్రాఫిట్స్ అన్నీ కనిపిస్తాయి. సో కాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అది ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీకు అంత ప్రాఫిట్స్ అనేది మీకు డైరీ ఫామ్లో కనిపిస్తాయి. ఈ సమ్మర్లో జనరల్గా గేదెలకి కంపల్సరీగా వాతావరణం అనేది కొంచెం మాయిస్ట్గా లేకపోతే చల్లగా ఉండాలి. హైదరాబాద్లో కొంచెం సమ్మర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం స్ప్రింక్లర్స్ అనేది పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే జనరల్గా 2 times వాషింగ్ చేసిన తర్వాత కూడా మధ్యలో ఏదైతే 11 to 2 మధ్యలో మనకి స్ప్రింక్లర్స్ అనేది ఆన్ చేయడం జరుగుతుంది. డైలీ కొంచెం టెంపరేచర్ డౌన్ అయితే మిల్కింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది గేది, అది ఆ టెంపరేచర్ అనేది డౌన్ అవ్వడం జరుగుతుంది. సో మేజర్గా ఈ స్ప్రింక్లర్స్ పెట్టింది మెయిన్ కారణం అదే. పశువుల నిమిత్తం దానాలు ఇస్తూ ఉంటామండి, దాంట్లో ఇది ఒక రకం అజోలా అండి. అలాగే గడ్డి వచ్చి సూపర్ హెచ్బుల్ అని చెప్పి ఒకటి ఉందండి, ఒక దానాలు కూడా ఇస్తూ ఉంటాము. ఇందులో ఎక్కువగా ఇవ్వడం కారణం ఏంటంటే న్యూట్రియంట్స్ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇవి పండిస్తున్నామండి. ఇక్కడ మా వేదిక నర్సరీలో 25 acres గ్రాస్ గడ్డి నిమిత్తం 25 acres అండి. ఈ ఒక 20 tanks అజోలా ఒకటి పండిస్తున్నాము. వీటి వల్ల పాల దిగుబడి గట్రా బాగా వస్తుంది. ఇందులో న్యూట్రియన్స్ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఇది సేంద్రియ ఎరువులతోటి పండిస్తున్నాము. దీనికి పేడ జీవామృతం అటువంటి ఇస్తామండి, ఎరువులు లాంటివి గట్ట ఇవ్వము. ఒక రోజుకొచ్చి 50 kg నుంచి 100 kg వరకు తీస్తుంటామండి. ఖర్చు తక్కువతోటి ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది రైతులకు చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రోటీన్స్ న్యూట్రియన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి లేబర్ మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఇది తీసేటప్పుడు అండి ఇది మనిషి లోపలికి పోకోకుండా ఇటువంటి చిక్కంతో తీయడం జరుగుతుందండి. దీని తర్వాత దీన్ని వాటర్ సర్క్యులేషన్ తోటి క్లీన్ చేసి తర్వాత పశువులకి దానా కింద వేస్తామండి. ఇది పాల విక్రయంలోనూ సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నాడు యువరైతు కళ్యాణ్. పాలు పితికిన వెంటనే తాజా పాలను వినియోగదారులకు అందించేస్తున్నాడు. అదే తన సక్సెస్ మంత్ర అని అంటున్నాడు. ఈ ఫామ్లో ప్రతిరోజు 600 liters పాల ఉత్పత్తి జరుగుతుంది. వీటిని ఫ్రీజర్లలో నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందిస్తున్నాడు. మిగతా వారికి భిన్నంగా ప్లాస్టిక్ కవర్లను వినియోగించకుండా స్టీల్ సీసాలను పాల విక్రయానికి వినియోగిస్తున్నాడు. కస్టమర్స్కి స్టీల్ బాటిల్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. ఈ స్టీల్ బాటిల్ వచ్చేసి 2x వాక్యూమ్ ఫ్లాస్క్ ఇది ఫుడ్ గ్రేడ్. సో బేసికల్గా 2 layers ఉంటుంది. ఇది ఎందుకంటే జనరల్గా సమ్మర్ కానీ వింటర్ కానీ ఏదైతే వస్తుందో మనకి బయట టెంపరేచర్ అనేది ఫ్లాస్క్ బాటిల్కి ఎఫెక్ట్ అవ్వదు. సో ఫ్రెష్నెస్ ఆఫ్ ది మిల్క్ అనేది దీంట్లో కంటైన్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం మార్నింగ్ 2 o'clock మిల్కింగ్ తీస్తాం కాబట్టి 6 hours లోపల కస్టమర్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ది మిల్క్ ఇలానే ఉంటుంది. మన దగ్గర 2 types ఉన్నాయి. ఒకటేమో ఇదేమో గేదె పాలకి వాడతాం, ఇదేమో ఈ కలర్ ఏమో ఆవు పాలకి వాడడం జరుగుతుంది. సో ఇవన్నీ 1 liter బాటిల్స్ ఇవన్నీ. సో ఇవి కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ వెనకాల తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మన దగ్గర హాట్ వాటర్తో స్టెరిలైజేషన్ జరుగుతుంది. 1 day మొత్తం రోజంతా ఎండలో ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎయిర్ బ్లో చేసుకుని దాని తర్వాత మిల్క్ అనేది దీనిలో ఫిల్ చేసి కస్టమర్కి పంపించడం జరుగుతుంది. ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ వాడినప్పుడు మనకి ప్లాస్టిక్ వాడినప్పుడు కొంచెం నేచర్కి ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్లాస్ వాడితే లాజిస్టిక్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ స్టీల్ బాటిల్స్ ఏంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్. ఇది తీసుకొచ్చి 1 year అవుతుంది నేను ఆల్మోస్ట్. సో నేను 1 year అంటే నేను ఆల్మోస్ట్ 1 year స్పెండ్ చేయాల్సిన గ్లాస్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అమౌంట్ అని మిగిలిపోవడం జరుగుతుంది. అండ్ ఇది ఇంకొక ఈజీగా ఇంకొక 1 year వస్తుంది. సో నాకు 1 year ఏదైతే ప్యాకింగ్ ఛార్జెస్ ఉన్నాయో లేకపోతే లాజిస్టిక్ ఛార్జెస్ అంటే డెలివరీ దీనివల్ల గ్లాస్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అవంతా సేవ్ అయినట్టే. సో స్టీల్ బాటిల్స్ అనేది ఒక్కసారి డైరీ ఎంటర్ప్రినర్స్ అయితే ఎవరు లేదన్నా ఎవరైనా డైరీ రన్ చేస్తున్నారో వాళ్ళు స్టీల్ బాటిల్ కాన్సెప్ట్లోకి వెళ్తే కొంచెం ఈ ప్యాకింగ్ సైడ్ ప్రాఫిట్స్ అనేది మిగిలిన జరుగుతుంది. అది నేను పర్సనల్గా చూసింది. సాఫ్ట్వేర్ కొలుగును సైతం వీడి పాడి రంగంలో రాణిస్తున్న కళ్యాణ్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. స్వచ్ఛమైన పాలను విక్రయించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాడు, లాభాలు ఆర్జిస్తున్నాడు. సో మనం ఇక్కడ చూసుకుంటే మనం బయోగ్యాస్ దగ్గరికి రావడం జరిగింది. సో మనకి డైలీ వచ్చే కౌటింగ్ తీసుకొచ్చి ఇక డంప్ చేసేసి దీన్ని స్లరీగా ఫామ్ చేసి మనం బయోగ్యాస్ స్పియర్లోకి పంపిస్తాము. ఇక్కడ నుంచి మనకి ఈ బయోగ్యాస్ ఈ బ్లూ కలర్ ట్యూబ్స్ నుంచి మన స్టాఫ్ క్వార్టర్స్ దాకా వెళ్తుంది. మనకి డైలీ 6 hours దాకా బయోగ్యాస్ దీనివల్ల ఉత్పత్తి చేయగలుగుతున్నాము.
ఫామ్లో లేబర్ కానీ ఆర్ సూపర్వైజర్స్ కానీ ఎవరు ఇప్పుడు దాకా గ్యాస్ సిలిండర్ కొనుక్కునే సందర్భాలు లేవు. అందరు ఈ బయోగ్యాస్ మీద రన్ చేస్తారు. ఇప్పుడు ఈ బయోగ్యాస్ అయిపోయిన తర్వాత ఆ స్లర్రీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఓపెన్ ట్యాంక్లోకి వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఓపెన్ ట్యాంక్లో ఈ బేసిక్గా ఇది మీరు చూస్తుందంత స్లర్రీ, దానికి వాటర్ చేసి వాటర్ ఇన్లెట్ ఇచ్చేసి ఈ స్లర్రీని డైల్యూట్ చేసి వాటర్ ఫామ్లో డైరెక్ట్గా ఆ పైప్ ద్వారా మనం డైరెక్ట్గా ఫామ్కి పంపించేస్తాము. సో ఇదే మనకి డైలీ ఫర్టిలైజర్. మనకి ఏదైతే స్లర్రీ వస్తుందో దానికి వాటర్ యాడ్ చేసుకుని ఇదే న్యూట్రిషన్ మెన్యూర్, అంటే ఉట్టి వాటర్ ఇవ్వకుండా స్లర్రీలో పైప్ ఇన్లెట్ పెట్టేసుకుని స్లర్రీని కూడా వాటర్తో పాటు పుష్ చేసుకుంటే మనకి ఉట్టి వాటర్తో కాకుండా స్లర్రీ కూడా ఒకటేసారి వెళ్ళడం జరుగుతుంది. సో మళ్ళీ మనం ఒక లేబర్ని పెట్టుకుని ఈ ఫర్టిలైజర్ జల్లించుకునే కన్నా డైరెక్ట్గా దీంట్లోనే తీసుకెళ్ళిపోతే మనకు ఒక లేబర్ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.